ప్రభు ప్రభుయేసుక్రీసు నామములు మీ అందరికీ శుభములు పరిశుద్ధ కన్య మరియమ్మ సందర్శనము సామాన్య ఎనిమిదవ బుధవారము ఇజ్రాయెల్ రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు మొదటి పట్టణము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సియోను కుమారి ఆనందనాదము చేయుము ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము ఎరుసలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము ప్రభువు నీ దండనమును తొలగించెను నీ శత్రువులను చెల్లా చెదరు చేసెను ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు ప్రజలు ఎరుసలేముతో సియోను నీవు భయపడకుము వీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు అతని బలము వలన నీకు విజయము కలుగును అతడు నిన్ను గాంచి ఆనందించును ప్రేమతో నీకు నూతన జీవమును వసుగును నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును ఉత్సవ దినమునందువలే ఆనందించును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మీ మధ్య నెలకొనియున్న ఇస్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి యాఫై ఆరవ వచనము వరకు ఆ దినములలో మరియమ్మ యూదయా సీమలు పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎలజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయను పిమ్మట ఎలజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడకు దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలయన ఆయన తన దాసిరాలి దీనవస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలైన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతుల ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను మన పితామహులుగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడుగు ఇస్రాయేలునకు సహాయము చేసెను మరియమ్మ మూడు మాసములు ఎలజబెత్తముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక